సార్, పూర్తిగా వామపక్ష భావజాలానికి అంకితమైపోయినటువంటి కుటుంబం నుంచి వచ్చారు. మీ గురించి వెడపరిచే వ్యాఖ్యలు అవసరం లేదు. తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారి కుమారులు, మీ మాతృమూర్తి కూడా ఉద్యమంలో పాల్గొన్నటువంటి నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం ఇది. మీరు సినిమా పరిశ్రమలోకి వచ్చి సినిమా పరిశ్రమ నుంచి మళ్ళీ ఉద్యోగం వైపు వెళ్ళి మళ్ళీ తిరిగి సినిమా పరిశ్రమకు వచ్చారు. ఏంటి సార్ ఈ ట్రాన్స్ఫర్మేషన్, ఇది ఎలా జరిగింది? అట్లా కాదు, నేను ఉద్యోగంలోకి వెళ్ళి ఉద్యోగంలోంచి సినిమాలోకి వచ్చాను. ఉద్యోగం నుంచి సినిమాకి వెళ్ళి సినిమా నుంచి ఉద్యోగం అంట కాదు. మొదట్లో ఏంటంటే సెలవు పెట్టి చేస్తూ ఉండేవాడిని, తర్వాత సెలవులు మానేసి రిజైన్ చేసి కంప్లీట్ 100% ఇందులో రెండు గుర్రాల మీద కాలేసి ఉన్నాను కొంతకాలం, ఒక 5-6 ఏళ్ళో 10 ఏళ్ళలో. ఆ తర్వాత ఫుల్గా ఫుల్ టైం దీంట్లోకి వచ్చేసాను. మీ మీద ఎవరి ప్రభావం ఎక్కువగా ఉందని మీరు అనుకుంటున్నారు సినిమా పరిశ్రమలో? సినిమా పరిశ్రమలోనే ఉండాలి అని అనుకుని మీరు 50 సంవత్సరాలుగా మీరు సినిమా పరిశ్రమలోనే కొనసాగుతూ ఉన్నారు. మీరు ఎవరో ఒకరి ప్రభావం లేకపోతే మీరు ఇంతకాలం కొనసాగలేరు. ప్రభావం అంటూ ఏమీ లేదు నాకు తెలిసినంతవరకు. అంటే మనం ఏదైనా సినిమా తీసి ఇట్లా తీయాలనుకుంటున్నాం, నేను నాకు నా మీద ఎవరు ప్రభావం ఉందనుకున్నానో వాళ్ళలాగా నేను ఏది చేయలేకపోయాను. వాళ్ళలాగా మీరు ఏది చేయలేకపోయాను? నేను ఏం చేయలేకపోయాను. నాకు బాలచంద్ర గారు అంటే ఇష్టం, మండరత్నం గారు అంటే ఇష్టం. వాళ్ళలాగా సినిమాలు తీయాలనుకుంటా, వాళ్ళలాంటి కథలు ఇవ్వాలనుకుంటా. విశ్వనాథ్ గారు అంటే ఇష్టం నాకు. అంటే వాళ్ళ సినిమాలు అంటే విపరీతమైన ఇష్టం. ఈ ముగ్గురిది, వీళ్ళ ముగ్గురు లాంటి సినిమా తీయాలని నా జీవిత ఇచ్చ. నా జీవితంలో అలాంటి అంత అందమైన సినిమా ఒకటి కూడా తీయలేకపోయాను. అని గొప్ప సినిమాలు తీశారు కదా. నా సినిమాలు వేరు, అది వేరు. బట్ అంటే మనం విశ్వనాథ్ గారిలాగా ఒక సినిమా చేయగలనా? చేయలేదు. మణిరత్నం గారిలాగా ఒక సినిమా తీసానా? తీయలేదు. బాలచంద్ర గారిలాగా ఒక సినిమా తీసానా? తీయలేదు. నాకు సక్సెస్లు వచ్చినాయి, ఫెయిల్యూర్లని కాదు, వచ్చిన సక్సెస్లు నాకు వచ్చినాయి, పోయినాయి పోయినాయి. కానీ ఎవరిలాగా ఉండాలనుకున్నానో వాళ్ళలాగా ఉండలేకపోయాను, అలాగ చేయలేకపోయాను. సో అది అది ఉండిపోతుంది, నాకు ఆ ఆలోచన అట్టగా ఉండిపోయింది. సార్, క్రాంతి కుమార్ గారి ప్రభావం మీ మీద ఉందంటారు సార్, మీరు క్రాంతి కుమార్ గారి పేరు చెప్పలా? క్రాంతి కుమార్ గారి ప్రభావం లేదు, క్రాంతి కుమార్ గారు నా గురువుగా భావిస్తాను. నేను ఏకలవ్య శిష్యుడిని, ఆయన దగ్గర శిష్యుడిగా కాదు ఎప్పుడు చేయలేదు. ఆయన నాకు కోతలరాయుడు సినిమాకి ఆయన మొత్తం ఆయనే చేశారు. నాకు సినిమా తెలియదు అప్పటికి, ఫస్ట్ సినిమా. అవును. సో కోతలరాయుడు సినిమాకి ఆయన కర్త కర్మ క్రియలాగా ఉన్నాడు. డబ్బులు మాత్రం నేను తెచ్చాను సినిమా నాది. పేరు చరిత్ర ఫస్ట్ ఓపెనింగ్ సినిమా. కే వాసు గారు డైరెక్షన్ ఆయన మొత్తం ఆయన చేసి పెట్టారు. సో ఆయన్ను చూసి నేర్చుకున్నాం, ఆయన చూసి నేర్చుకుని వచ్చాం. కాబట్టి నేను ఏకలవ్య శిష్యుడిని. మీరు అక్కడే ఉండేవారు కదా, మీరు ఆఫీస్లోనే ఉండేవారు? మా సినిమా తీసినప్పుడు ఆఫీస్ వాళ్ళదే ఉండేది కదా, ఆయన ఆఫీస్లోనే. ఆయన మన ఆఫీస్కి రమ్మనే వాళ్ళం కదా. అంటే 29 మెట్లెక్కి పైకి వెళ్ళాలంటారు ఆఫీస్ అనేది? అదే ఆఫీస్, అదే ఆఫీస్. ఆ మెట్లెక్కి వచ్చిన వాళ్ళందరూ పైకి వస్తారని ప్రతీతి. ఆయన ఆశీర్వదించేవాడు మిమ్మల్ని, చిరంజీవి గారిని, రాజీవ్ గారిని, ఇట్లా అందరిని ఆశీర్వదించారు. అసలు మీకు చిరంజీవి గారికి ఏం చేస్తారు? టామ్ అండ్ జెర్రీ బాండేజ్ లాగా ఉంటుంది మీ ఇద్దరు కాంబినేషన్, ఏంటి అసలు? ఉంటుంది, శుభ్రంగా ఉంటుంది. ఆయనకి మనకి చిరంజీవి గారి కోతలరాయుడితో ప్రారంభమైంది వాస్తవానికి. ఎందుకంటే ఫస్ట్ 100 డేస్ 4 షోస్ ఆ రోజుల్లో 4 ఆటలతో 100 రోజులు ఆడిన సినిమా. మొగుడు కావాలి చూస్తే 175 రోజులు ఆడిన సినిమా. ఆ రెండు చిరంజీవి గారికి బ్యాక్ టు బ్యాక్ హిట్స్. అవును, నాకు గుర్తున్నంతలో రెండు సినిమా ఫంక్షన్లు ఒకేసారి చేశారు మీరు. కలిపి చేశాను. కలిపి చేశాను. ఎందుకు అట్లా, ఎందుకు కలిపి చేయాల్సి వచ్చింది? అంటే ఏం లేదు, ఈ ఫంక్షన్ చేస్తా అంటే దానికి చేయలేదు కదా అని తిడతా ఉండేవాడు. అంతకుముందు 100 డేస్ అది అయింది కదా, ఎప్పుడు చేయలేదు నువ్వు అని. ఎవరు? చిరంజీవి గారు. చిరంజీవి గారు అంటా ఉండేవాడు. ఆయన అంటా ఉంటే సరే ఇవాళే ఒక షీల్డ్ ఇచ్చేస్తాను, దాని 2వ షీల్డ్ కూడా కలిపి ఇచ్చేస్తాను. చాలా కాలం వాళ్ళ ఇంట్లో ఫ్రెండ్ ఫస్ట్ నా షీల్డే కనపడే, ఇప్పుడు కనపడతలేదు. మద్రాసులో అది గుర్తుంది నాకు, కోరూరు సోమసుందరం స్ట్రీట్ ఇంట్లో ఆ 2 షీల్స్ గుర్తున్నాయి నాకు, అందుకే అడిగాను. ఆ తర్వాత ఎందుకు చిరంజీవి గారితో ప్రయాణం కొనసాగలేదు? లేదు, తర్వాత నేను అంటే తర్వాత సినిమా నెక్స్ట్ డేట్లో ఆయన కుదరలా, ఆయన కుదరలేదు. నెక్స్ట్ ఇద్దరు కిలాడీలు చేద్దాం అనుకున్న టైంలో కుదరలేదు. ఇద్దరు కిలాడీలు చిరంజీవి గారు చేయాలి? ఇద్దరు కిలాడీలు కాదు, అయిన తర్వాత ముగ్గురు. మరో కురుక్షేత్రం చిరంజీవి గారు చేయాలి, ఆయన చేయాలి. మరో కురుక్షేత్రం చిరంజీవి గారు చేయాలి. డేట్లు కూడా తీసుకున్నాం. ఓ, కొన్ని కారణాల వల్ల ఆయన చేయలేకపోయారు. ఆయన తప్పేం లేదు, అక్కడ పరిస్థితి ఏం లేదు. కొన్ని కారణాల వల్ల సినిమా ఆయన చేయలేకపోయారు. నేను చేశాను, నేను చేసి ఆయన ఉన్న ఆయన కృష్ణరాజు గారి కాంబినేషన్ అనుకుని మొదలెట్టాను సినిమా. మరో కురుక్షేత్రం మరో కురుక్షేత్రం
వాళ్ళిద్దరూ లేకపోయేటప్పటికీ మారిపోయింది. అంటే ఓ పెద్ద స్టోరీ. యాక్చువల్గా వాళ్ళిద్దరు కాదు, ముందు కొత్త వాళ్ళతో చేద్దామని రైల్ నరసింహ గారి డైరెక్షన్ మొదలెట్టాం. మొదలెట్టినాక దాసనారాయణరావు గారు మాటలు రాయాలి దానికి అంతా. ఒక కథ అంతా రెడీ చేసినాక ఆయన కాదు బాగాలేదు పొమ్మన్నారు దాసర్ గారు. అప్పుడు ఏం చేస్తాను, నా కోపం వచ్చి నేను చిరంజీవి గారిని కృష్ణరాజు గారిని మాట్లాడుకుని ఇది అక్టోబర్ 2 ఓపెనింగు, జనవరి 26 రిలీజు అని లెక్క పెట్టుకుని సినిమా మొదలెట్టేద్దాం అనుకుని వెళ్ళిపోయాం. ఈ లోపల దాసనారాయణరావు గారు అనౌన్స్ చేశారు సినిమా నందం హరిశ్చంద్రరావు చేస్తే నాకు కోపం వచ్చి నేను వెంటనే వేరే మొదలెట్టి కథ కూడా మార్చేసాం. అప్పుడు అనుకున్న కథ కాకుండా, చిరంజీవి గారు వాళ్ళు అనుకున్న కథ కాకుండా ఇంకో కథ చేసి ఈ కమ్యూనిస్ట్ పార్టీలన్నీ కలిసి ఉండాలి అనే ఒక ఆలోచనతో మరో కురుక్షేత్రం మొదలెట్టి మాదాల రంగారావు అనుకోకుండా అక్కడ మా ఇంట్లో భోజనానికి ఆ రోజు వచ్చాడు. ఈ కోపం వచ్చిన రోజు రంగా సినిమా చేస్తా అన్నాడు. గబుక్కున ఆ సినిమా మొదలెట్టి చేసాం అన్నాడు. సో ఆవేశంగా చేసిన సినిమా రిజల్ట్ రిలీజ్ దాకా మంచిగా ఓపెన్ ఉంది, ఊపు పొంది. తర్వాత అలా చిరంజీవి గారు ఆ రోజు రికార్డింగ్ కూడా పాపం వచ్చా మొత్తం 4 పాటలు రికార్డ్ చేస్తే కూర్చొని వెళ్ళాడు. సో ఆయన సైడ్ ఆయన ప్రాబ్లమ్స్ ఆయన అనుకోండి. ఆ తర్వాత మిస్ అయిపోయినాక మీలో ఖైదీ రావటం, ఆయన పెద్ద హీరో అయిపోవటం, మనం ఇద్దరు కిలాడీలు కడిగితే ఇప్పుడు కాదులే తర్వాత అనేదో అనుకున్నారు. ఇక మనం ఇద్దరు కిలాడీలు మరో కురుక్షేత్రం 2 ఫెయిల్ అయిపోయాం. దాంతో ఫినాన్షియల్గా బాగా దెబ్బతిని నేను మళ్ళీ వచ్చి ఉద్యోగంలో చేరిపోయాను. 2 రేలంగి నరసింహారావు గారు కదా? కాదు కాదు, మధ్య మరో కురుక్షేత్రం అన్నయ్య చేశాడు. ఓ మా బ్రదర్ లెనిన్ బాబు గారు చేశాడు, ఇదేమో రేలంగి నరసింహారావు. ఓకే. సో దాంతో కొంచెం సినిమాల్లో ఇదైపోయింది. వచ్చి 2-3 ఏళ్ళు ఉద్యోగం చేసి మళ్ళీ సినిమాల్లో వచ్చి మళ్ళీ అవును బ్యాక్ టు ద పెవిలియన్ లాగా. సార్, చిరంజీవి గారు మీరు అన్నదమ్ముల్లాగా మద్రాసులో తిరుగుతున్న రోజుల్లో మిమ్మల్ని ఇద్దరిని ఒక నిర్మాత బెదిరించారంట, ఎవరు సార్? ఆ నిర్మాత ఎందుకు బెదిరించారు మీ ఇద్దరు? మమ్మల్ని డైరెక్ట్గా ఎవరు బెదిరించలేదు, మేము విష్ చేయలేదు. అంటే సదరు నిర్మాతని మీరు విష్ చేయలేదు? విజయగడ్డంలో మన రికార్డింగ్ మా సినిమా రికార్డింగ్లో ఉన్నాం ఇద్దరం. రికార్డింగ్ చేసి ఇద్దరు అటు రెండు నడుస్తుంటే ఆయన పెద్ద ఆయన అక్కడ కనపడ్డాడు. కనపడింది దండంపేటలో. అంటే నాకు పెద్ద పరిచయం లేదని అప్తం చిరంజీవి గారు కూడా అదే పరిచయం లేదని ఆయన దండంపేటలో వెళ్ళిపోతే ఆయన క్రాంతికారికి ఫోన్ చేశారు, నా కొడుకులు వాళ్ళు దండం పెట్టరు మనకి ఏం చేస్తాం. తర్వాత ఆయన చిరంజీవి గారిని బతిమాలుకుని సినిమా చేసుకున్నాడు. చిరంజీవి గారు నిజంగా అది గొప్పతనం. అంటే మమ్మల్ని తిట్టిన వాళ్ళని కూడా క్షమించి సినిమా చేశాడు. చేశారు. ఎవరు సార్? అని వద్దు పేరు వద్దు. అంటే ఒకే ఒక సినిమా చేసినట్టున్నారు చిరంజీవి. ఒకే ఒక సినిమా చేశారు సార్. ఇంకో హీరో కూడా మిమ్మల్ని బెదిరించేవారంట కదా, చిరంజీవి గారిని ఎక్కువ మోస్తున్నారనో లేకపోతే చిరంజీవి గారు బాగా పైకి వచ్చేస్తారనో, ఎవరు సార్ ఆ హీరో? ఒక హీరో ఆయన సమకాలీన హీరోలు. సమకాలీన హీరోల్లో ఏ అంటాను ఉంటారు ఇప్పుడు ఇవన్నీ అంటూ. చిరంజీవి గారు నువ్వు ఆ హీరో గారి సంగతి మాట్లాడుతున్నారు. చిరంజీవి గారు చుట్టూ సార్ చాలా క్లోజెస్ట్ సర్కిల్గా ఉన్న వాళ్ళు అందరూ నన్ను తిట్టారు. నేను కోతలరాయుడు 3 గోలు తీస్తున్నప్పుడు, అప్పుడు అప్పట్లోనే అప్పట్లో వీడితో సినిమా తీస్తున్నాడు పనికి రాడేంటి హీరో ఏంటి అన్నారు. వాళ్ళందరూ అసలు అక్కడ పోయి బాసు అనేవాడు ఒకడు, సార్ అనేవాడు ఒకడు, నీకంటే మాకు దేవుడు లేడు అనేవాళ్ళు ఒకళ్ళు. ఆ లోపలికి అసలు అలా మన రానివ్వని లెవెల్కి చేశారు. ఒక చట్టం ఏర్పడిపోయింది. సో అవన్నీ పెద్ద పడుచుకోకూడదు. అంటే ఒక మనిషి ఎదుగుతూ ఉంటే డెఫినెట్గా కొంతమంది మాట్లాడతారు, ఎదిగినాక మళ్ళీ కొత్తగా వేరే వాళ్ళు చేరతారు, కాదన్నోళ్ళు కూడా చేరతారు. రాజకీయాల్లో కానీ సినిమాల్లో కానీ ఇవన్నీ మామూలు, దాన్ని మనం సీరియస్గా పట్టించుకుంటాం లేదు. మనకు అదే లైఫ్ అనుకుంటే అనుకోవాలి, మన లైఫ్ మనం సాధించుకోగలం కదా.